ఏమన్నా జరిగితే యాక్సిడెంట్ అంటారు, డ్యూయట్ అయిపోయిందా? లొకేషన్లు బాగున్నాయా? పాపం మళ్ళీ డ్రీమ్ లోకి వెళ్ళాలనుకుంటా. టేక్ దిస్ లెటర్. ఏంటిది? నా రాజీనామా. రాజీనామానా? అవును. నువ్వేదో సీనియర్ మోస్ట్ దొంగవని జూనియర్ నైనా నీ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. నువ్వేం చేసావు? దొంగతనాలు మానేసి అమ్మాయి బ్యాకెన్ పడ్డావు. కొన్నాళ్ళు ఇలాగే జరిగితే దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోతాం. ఇప్పుడు మన అంత అర్జెంట్ గా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది? అవసరం వచ్చింది. పొద్దున్నే ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇచ్చి బిల్లు ఇచ్చెళ్ళాడు. బిల్లా? అవును. జీప్ రెంటో పోలీస్ స్టేషన్ రెంటో సాల్యూట్ చేసిన మొత్తం ఛార్జీలు 10,200. సాయంకాలం లోపు ఇవ్వకపోతే లాకప్ లో పెట్టి కిడ్నీలు తీసుకు అమ్మేసుకుంటా అన్నట్టు పట్టాడు. సాయంకాలం లోపలి కదా అబ్బో, బోల్ టైం ఉంది. ఈ లోపల ఏదో పార్టీ తగలపోతులే. సారీ. నేను గుద్దితే మీరు సారీ చెప్తారంటే? నువ్వు చెప్పలేదని. ఐ సీ, సారీ. ఎలా ఉంది ఆంధ్ర బ్యాంక్? కడుపు వచ్చినా నిండుగా ఉంది. అయితే లేట్ ఎందుకు? డెలివరీ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి టైం ఎంత అండి? 10:30. థ్యాంక్స్. ఏం జరిగింది మేడం? ఏం పర్లేదు, వాడిని ఇప్పుడే క్యాచ్ చేస్తా. మా వాడు దొరకకూడదని. ఓ ప్రభావతి, వాట్ హ్యాపెండ్? ఓ చేజ్ చేసి పట్టుకుంటా. కాస్త కారు చూస్తుండీ. ఇడొచ్చాడండి. ఏంటి ఆగమన కానీ ఆగిపోయావు? ఏమైనా చేస్తావా? మరి చెరేటి. ఏం చేస్తావు? రన్నింగ్ చేస్తా. చూసుకో. ఇలాంటి విషయాలు నీకంటే సీనియర్. ఆగో. నువ్వా? అవును నేనే. కాదనా? ఆ రోజే అనుకున్నాను రా నువ్వు పెద్ద స్టూవర్ట్ పురంగాడివని. పెన్ తీసేమిటి? ఆటోగ్రాఫ్ కావాలా? ఇది పెన్ కాదురా, నైఫ్. హ్యాండ్స్ అప్. మర్యాదగా బ్యాగ్. ఏంటి నువ్వు దొంగవేనా? షట్ అప్. కసట్టును పొడిచేస్తా. 10 seconds సార్. టేక్ 20 seconds. నీది పెన్ అయితే నాది గన్ను. లెగ్స్ అప్. లెగ్స్ అప్ ఎలా చేస్తారమ్మా? అయినా అది ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నిన్ను వదిలేశాను, పారిపో. హలో, గన్ను ఉంది నా దగ్గర, ఆ మాట అనాల్సింది నేను కదా. అయితే నేనే పారిపోతాను. జేబులో పర్సుందా? పర్సు లేకుండా బయటకు ఎలా వస్తారు? గుడ్, అది టిచ్చేసెళ్ళు. అది అది డోంట్ మూవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నేను ఎక్కడికి పోను, నువ్వే పోతావు. నేనెక్కడ పోతాను? హాస్పిటల్ కి. నాకేం రోగం, నేను ఎందుకు వెళ్తాను? మరి చేకరిస్తే వెళ్ళవా? కరుస్తావా? మరి కరవరా. చిచ్చి, వాడి పళ్ళా బోరింగ్ వేసే డ్రిల్లా. 32 పళ్ళు పెర్ఫెక్ట్ గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్ కి కబురు పెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా, ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? కాటుకు మందు ఉంది. ముస్ ముస్. కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నేను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, కెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడు ఒంట్లోంచి పంట్లోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటా మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి. మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఇయ్యే డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. అరే డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్ లో బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి, పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగటం ఎందుకని? నాకు ధైర్యానికి నీకు మత్తుకి ఈ చెయ్యంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా మీ ఆయన చెయ్యి ఎత్తుపట్టుకోండి. ఆవిడ? మీ ఆవిడే, అందుకే చెప్పాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి.
అదేమిటి మందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు. ఓ మళ్ళకే కిక్కిచ్చింది అన్నమాట. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. మీ వారిని లేపుకోవచ్చు, రండి బిల్ ఇస్తాను, టిప్పిద్దరు గాని డబ్బులు ఇద్దరు గాని. ఇంత లేట్ అయిందేంటమ్మా? మా బాస్ ఎవడో కరిచాడు అన్న, హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. నీకోసం ఎవరో గెస్ట్లు వచ్చారు, గంట సేపు నుంచి కూర్చున్నారు పాపం. గెస్ట్లా? తీసుకోండి. థాంక్స్. థమ్సప్ కూడా మీరే తయారు చేసినట్టున్నారు, చాలా బాగుందండి. మేమే కదన్నావా? ఎరా నేనేమనలేదే. ఓ మీ నాన్న కూడా దొంగేనా? ఏంటమ్మా? వీడు దొంగలు నాన్నా, ఇందాక నా బ్యాగ్ కొట్టేశారు. 30 పైసలు ఉన్నాయి, తొక్కలు ఈ తోలు ముక్కను కూడా పరిసంటారా? కామ్గా అక్కడ కూర్చోరా. సరే ఇటు కూర్చో, దీపావళిది కాదు. ఓ 10,000 దేనికి? దేనికా? 3 గంటలు మా టైం వేస్ట్ చేసి 3 మైళ్ళు పరిగెత్తించినందుకు. అయినా బజార్లోకి వచ్చిన బ్యాగ్ లో చిల్లరేసు తిరిగితే చిల్లర మంచి అనుకోరమ్మా. త్వరగా వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎరా నీ దగ్గర లేవా? లేవు. పోనీ 50 రూపాయలు ఆటోలో టీవీగా టీవీ వేసి పోతాం. అయ్యో సీరియస్? అమ్మో ఎత్తుకెళ్ళాలి. వద్దండి. అయ్యో ఎత్తుకెళ్ళాలి. వద్దు. అమ్మో ఎత్తుకెళ్ళాలి. ప్లీజ్ అండి, సీరియల్స్ అన్ని క్లైమాక్స్ లో ఉన్నాయి. నాకు కూడా క్లైమాక్స్ లో ఉన్నట్టు ఉంది. అయినా సీరియల్స్ క్లైమాక్స్ ఎక్కడ ఉంటాయి? పాపం చిన్న వయసులోనే మొగుడు పోయినట్టున్నాడు, తాళి తీసి మేక్ తగిలిచ్చింది. దీంతో నీకు పని లేదుగా, నేను పట్టుపోతా. గోల్డ్ అమ్మా మాకు తెలుసు, ఇంకొకసారి ఎప్పుడైనా డబ్బులు లేకుండా పర్సు ఊపుకుంటూ వచ్చావో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దోయించేస్తా. ఇదిగో ఇది తీసుకెళ్లి అసగడి పడాయి. నువ్వెక్కడికి వెళ్తున్నా? నువ్వు అంటే బ్యాచులర్ బాబు, మాకు లవర్ ఉంది. కొన్నాళ్ళు ఆగు బాబు, మాకు లోపల లవర్ ఉంది. అయ్యో ఏంటి సార్, సిగరెట్ అలా పడేశారు? లేకపోతే లాకర్ లో పెట్టమంటావా? వెళ్ళా. ఏంటి సడన్ గా రమ్మన్నావు? సడన్ గా నేను చూడాలనిపించింది. బాగా చూసుకో. నువ్వు తిని పెడతా ఉండు, నేను చూసి పెడతా. ఏంటివన్నీ? నీకోసమే, నీకెంత ఇసి పెడతా అంత మంచిదని. నువ్వు తిను, నేను అందాన్ని తింటా. రామ్ నిజం చెప్పు, నేనంటే నీకు అంత ఇష్టమా? చిల్లర దొంగకి స్విస్ బ్యాంక్ కీ దొరికినంత ఇష్టం? నీకు దొంగలతో తిరిగి తిరిగి ఆ భాష అలవాటైపోయింది. దొంగ పోలీసుని కదా. హలో అమ్మా, నేను. ఏంటమ్మా? ఆడెవడో దొంగ సచ్చినోడు, మీ నాన్న చేయి కొరికేశాడు. అయ్యో ఎప్పుడు? ఉదయం. నువ్వు వెంటనేరా. వస్తున్నాను. ఏమైంది? మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయిందని వెళ్ళాలి. ఓకే బాయ్, సారీ. డాడీ. హాయ్ డార్లింగ్. రారా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అసలు ఏమైంది డాడీ? ఏ కారు వేసుకుని వెళ్ళినప్పుడు లేదా? ఈ మధ్య చెప్పకుండా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మొన్న కారు డ్యామేజ్, ఇవాళ చెయ్యి డ్యామేజ్. అందుకే పెళ్లి చేసుకోరా అని నేను మొత్తుకునేది. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ దొంగ సచ్చినోడు నేను కొరుకుతూ ఉంటే పక్కన నీ పెళ్ళాం ఉంటే చూస్తూ ఊరుకునేదా? వాడిని పట్టుకుని పీకేది. సారీ. బాగా నొప్పిగా ఉందా డాడీ? ప్రొక్లైనర్ లా 32 పళ్ళు గుచ్చి 1/2 కేజీ కండ పీకితే ఉండదేంటండి మరి? ఇప్పుడు దాకా పిర్రగిల్లిన పిల్లోళ్ళ గొక్కటి గడిచాడు పాపం. నిన్ను చూశాక నొప్పి తగ్గిపోయిందిలేమ్మా. ఆ కళ్ళలో కన్నీళ్ళేంట్రా? ఏం లేదు డాడీ. లేదు, ఈ క్షణం వరకు నాకు వాడి మీద కోపం లేదు. కానీ నా బంగారు తల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించాక వాడిని వదలనమ్మా, వదలను. సార్ సార్, నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి. ఎందుకు? సారీ చెప్పడానికే? డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చాడు. బ్యాగ్ లో డబ్బు లేదా? ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంత అరిచింది, వాడి ఇంత ఖర్చింది? వాడొచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి. ఎందుకు? రెండో చేయి కూడా కనిపించుకోవడానికి. నిన్ను కాదురా, చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని కన్నందుక కాదు సార్, మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటి సార్? 10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్, 12:00 సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, 4:00 వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం అండి, దానికి మీరు చీఫ్ గెస్ట్.